డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా రీనేమ్ చేస్తూ మన రాష్ట్ర ఉభయ సభల్లో బిల్ పాస్ చేయడం జరిగింది. తెలుగు వారందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఆనాడు పేదలకి ఒక జబ్బు వస్తే ఆ పేదవాడి పరిస్థితి ఆ ఉన్నటువంటి ఇల్లు వాకిల్ని అమ్మేసుకోవటము అప్పుల ఊబిలో పడడము కాస్తో కూస్తో పొలం ఉంటే ఆ పొలాన్ని కూడా అమ్మేసుకొని రోడ్డు పాలయ్యే పరిస్థితి ఇక లేదంటే గాల్లో దీపంలాగా ఆ భగంతుడి మీద భారం వదిలేసి ఇక ఉన్నటువంటి పరిస్థితి ఒక పేదవాడి దయనీయమైన పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకుంటూ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఎంతోమందికి దేవుడిగా వారి గుండెల్లో నిలిచారు. డాక్టర్ వైఎస్ఆర్ గారు స్వయంగా స్వతహాగా తన ఒక డాక్టర్ రూపాయి డాక్టర్గా ఎంతో పేరు సంపాదించి ఎంతో సర్వీస్ ఓరియంటెడ్గా తమదైన శైలిలో వైద్యం చేసేవారు. అలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా తమ ప్రొఫెషన్ని ఇంకా బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో వైద్య ఆరోగ్య రంగంలో అడుగులు ముందుకు వేశారు. మరి అలానే తీసుకుంటే అప్పట్లో ఈ 108 అంబులెన్సెస్ని తీసుకొచ్చారు వైఎస్ఆర్ గారు. అలాగే 104 ఎంఎంయు యూనిట్స్ని కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువగా సులభంగా అందేందుకు ఈ రాష్ట్ర ప్రజల కోసము ఎంతగానో తపించారు. మరి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పటికే ఒక 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండేవి. మొత్తం కలిపితే ఒక 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి ఉండేవి. ఏదైతే తండ్రి బాటలో తనయుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తా అని ఏదైతే తండ్రి బాటలో తనయుడు ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ని తీసుకువస్తూ ఈరోజు టెరిషరీ రంగంలో వైద్య విద్యను అలాగే వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ ఈ 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈరోజు ఈ 3 ఏళ్ల జగనన్న పాలనలో దాదాపు 2 కూడా కలిపితే 20 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ఆ కుటుంబానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత వైద్య రంగం కోసము వైద్య ఆరోగ్య రంగం కోసము ఇంతలా పరితపించిన వారికి ఇంతలా పరితపించినటువంటి వైఎస్ఆర్ గారు చేసినటువంటి మంచిని భావితరాలకు గుర్తు చేస్తూ భావితరాలకు తెలిసేలాగా భావితరాలకు చాటి చెప్పేటువంటి అవసరం ఎంతగానో ఉంది. భావితరాలకు చాటి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గనక ఈరోజు మన ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగంలో దాదాపు నాడు నేడు కింద 16,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ని ఈరోజు మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఏటా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఈరోజు 13,000 కోట్ల పైగా ఈరోజు ఏటా మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 2,000 కోట్ల పైగా మనం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నామో ఏదైతే ఆరోగ్యశ్రీని కూడా ఇప్పటి వరకు కూడా అప్పుడు 1059 ఏవైతే ప్రొసీజర్స్ ఉండేవో ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో 2,446 ప్రొసీజర్స్కి పెంచాము. అదే కాకుండా రానున్న కాలంలో కూడా మన జగనన్న ప్రభుత్వంలో మన జగనన్న 3,000 పైచిలకు ప్రొసీజర్స్ని పెంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరింత మెరుగైన వైద్య సేవల్ని అందించాలనేది ఒక మంచి ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్ని అలాగే సెకండరీ హెల్త్ కేర్ సెక్టర్ని టెరిషరీ హెల్త్ కేర్ సెక్టర్ని పూర్తి స్థాయిలో కూడా రీవ్యాంప్ చేస్తూ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అయితే
ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు కేంద్రంలో ఏదైతే ఆయుష్మాన్ భారత్ అనే ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఇది కూడా ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఇన్స్పైర్ అయ్యే ఆయుష్మాన్ భారత్ ని కూడా వాళ్ళు నడిపిస్తా ఉన్నారు 108 అంబులెన్సెస్ కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి అంటే అది ఆనాడు ఒక గొప్ప వ్యక్తి ఒక ఆలోచన కోట్ల మందిని ఈ రోజు ప్రభావితం చేయగలిగిందంటే అది వైఎస్ఆర్ గారు కాబట్టి ఏదైతే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నామో ఇది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హు ఇస్ బీన్ ది సేవియర్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫర్ దిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు చూస్తూ ఉన్నారు అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అసలు టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కే లేదు ఎందుకంటే ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అగౌరవపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వారందరికీ కూడా తెలుసు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా అగౌరవపరిచారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎన్టీఆర్ గారిని కానీ ఆయన పేరును కానీ ఆయన ఫోటోల్ని కానీ ఎక్కడా కూడా ఆయన ఉండొద్దు అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోతే ఆయన పేరెత్తుతారు ఆయనకి భారతరత్న కావాలని కూడా తపన పడినట్టుగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తారు మరి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా అధికారంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా ప్రవర్తించడము ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈరోజు వాళ్ళకు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కే లేదు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ గారి మీద అపారమైన ప్రేమ ఉంది కాబట్టే ఏదైతే డిస్టిక్ రీఆర్గనైజేషన్ జరిగిందో ఆ డిస్టిక్ రీఆర్గనైజేషన్లో ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా కూడా పేరు పెట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఎందుకంటే వాళ్ళకు లేని చంద్రబాబు నాయుడు గారికి లేని ప్రేమ లేని గౌరవం కూడా ఈరోజు మన జగనన్నకు ఉంది దానికి నిదర్శనం ఆ జిల్లా పేరే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చేశారా ఇప్పటిదాకా నేనైతే సభలో ఉన్నాను మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు అది వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ అది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ నిర్ణయానికి ఈ గొప్ప నిర్ణయానికి ఎంతగానో అప్లాడ్స్ వస్తూ ఉంది అలాగే ఎంతమంది కూడా హర్షిస్తున్నారు ఎంతోమంది ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్